చేతనత్వ స్థాయిలు ఉంటాయి. పదవది ఈ తొమ్మిది చేతనత్వ స్థాయిల యొక్క కలయిక. దీనిని పది అవతారాలుగా మనం గుర్తించాం. మనం ఈ పది అవతారాలు మీలో జరగాలి. అవతరణ డిసెంట్ దిగుట అనేది మీలో జరగాలి. విద్య అనేది బయట జరగదు, లోపల జరుగుతుంది. బిఏ చదివారు, బిఎస్సీ చదివారు, హిందీ చదివారు, ఇంగ్లీష్ చదివారు, జర్మనీ చదివారు, ఈ భాషలన్నీ, జ్ఞానం అంతా ఎక్కడుంటుంది? మీ మస్తిష్కంలో ఉంటుంది కదా, మీ బ్రెయిన్ లోపల ఉంటుంది. బయట ఎంత గొప్ప స్పీచ్ విన్నా అది మనకు అర్థం కానంత వరకు వేస్టేగా. ఐన్స్టీన్ జర్మన్ భాషలో మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి. మనకేం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? జర్మన్ భాష రాదు కనుక. ఎక్కడ లేదు జర్మన్ భాష? మన మస్తిష్కంలో లేదు. అది అర్థం చేసుకోండి. చెప్పేదేదో మీలో ఉండాలి. అది మర్చిపోయాం మనం, బయట వెతుక్కుంటాం. బయట ఉన్నది మీలోకి వెళితే మీకు ఉపయోగపడుతుంది. బయట ఉన్నది మీలోకి వెళితే మీకు ఉపయోగపడుతుంది. కానీ బయట ఉన్నది మీకు ఉపయోగపడటానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అది మర్చిపోయాం మనం. ఇంగ్లీష్ చదువులు చదివి భారతీయ ఆధ్యాత్మిక సూత్రాలు మర్చిపోయి బయట ఉపయోగపడేటటువంటి విషయాలు మీ ఇష్టం వచ్చినట్టు జరగవు. విత్తనాలు నాటాలి, ఎండాకాలంలో నాటితే ఏమవుతుంది? పంట రాదు. మీకు మీ ఇష్టం వచ్చేప్పుడు నాటడానికి వీల్లేదు కదా.
అలాగే చేతనత్వ విజ్ఞానాన్ని నవరాత్రులలో మాత్రమే నాటుకోగలరు, అది అర్థం చేసుకోండి. ఇంకో దారేం లేదు, మాకు టైం ఉన్నప్పుడు మేము నేర్చుకుంటాం మాస్టర్ అంటే, మార్చిలో పరీక్ష రాయలేదు, మళ్ళీ ఎప్పుడు రాయాలి? సెప్టెంబర్ లో రాయాలి. మేము మధ్యలో రాసిస్తాం మాస్టరు, నువ్వు రాయలేవు. నువ్వు స్వయంగా వైస్ ఛాన్సలరే అవ్వచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టరే అవ్వచ్చు, కుదరదు. మార్చిలో రాయకపోతే సెప్టెంబర్, సెప్టెంబర్ లో రాయకపోతే. అలాగే చేతనత్వ విజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి టైం నవరాత్రులే. ఇంకో కాలంలో మీకు చేతనత్వ విజ్ఞానము అర్థము కాదు. మరొకటి, చేతనత్వ విజ్ఞానాన్ని మిగతా కాలాల్లో చదువుకోవచ్చా? చదువుకోవచ్చు. పరీక్ష రాయటానికి ముందు మార్చిలో, జూన్ జూలై నుంచి చదవటం మొదలు పెడతారు మీరు. ఇందుకు జూన్ జూలై నుంచి చదవటం మొదలు పెడతాం? పరీక్ష ఒక గంట ముందు మొత్తం సిలబస్ చదవలేం కనుక కదా. అలాగే నాలుగు నవరాత్రులు, ఉగాది నుంచి మొదలవుతుంది మీ చేతనత్వ విజ్ఞానం. ప్రతి సంవత్సరము ఒకటే సిలబస్ కదా, ఏ యూనివర్సిటీకి వెళ్ళిపోండి మీరు, జూన్ జూలైలో తెరుస్తారు, మార్చి ఏప్రిల్లో పరీక్షలు అయిపోతాయి, అంతేగా. అదేవిధంగా ప్రకృతి ఉగాది నుంచి మొదలయ్యేటటువంటి రామనవరాత్రులు, జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి ఏంటి, గాయత్రి నవరాత్రులు, తర్వాత భాద్రపద మాసంలో వచ్చేటటువంటి గణపతి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఆషాఢ మాసం. ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడు అది రాలే, మనమే మొదలెట్టామని. జగద్గురు నవరాత్రులు ప్రపంచంలో అవి లేవు, ఆ నవరాత్రులు మొట్టమొదటిసారి ఈ సంవత్సరం మనం మొదలెట్టాం జగద్గురు నవరాత్రులు. ఇప్పుడు ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు. ఇది కాక ఇంకో అద్భుతమైనటువంటి కాలం రాబోతోంది, మాసానాం మార్గశీర్షోహం. భగవద్గీతలో జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు చెప్తాడు, మాసాలలో మార్గశీర్ష మాసములు నేనే, అంటే డిసెంబర్ నెలలో వస్తుంది అది. ఆ పూర్ణిమ దత్త జయంతి, జగద్గురుకి దత్తుడికి ఉన్నటువంటి సంబంధం. నా కోరిక ఆ నెల రోజులు ఓ అపూర్వంగా జరవాలని. మరి అపూర్వం అనే మాట మన ఎక్కడ వస్తుందో మనకు తెలీదు, కానీ ఆ నెల రోజులు మాత్రం ఎలా జరగాలి అంటే అపూర్వంగా జరగాలి. మాసానాం మార్గశీర్షం, ఐఆమ్ ద వే అన్నాడు క్రైస్ట్. ఆ తారీఖుల్లోనే పుట్టాడు క్రైస్ట్ కూడా, డిసెంబర్ 25. క్రైస్ట్ యొక్క ఒరిజినల్ బర్త్ కాదు అది, ఆధ్యాత్మిక బర్త్డే అది. కానీ దాని గురించి మనం తర్వాత చర్చించుకుందాం, అందరూ మహానుభావులే. కానీ ఈ కాల వివరణ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రామనవరాత్రులు, గాయత్రి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, జగద్గురు నవరాత్రులు, దాని తర్వాత దేవి నవరాత్రులు. దీని యొక్క పరిణతి మాఘశర మాసంలో జరిగి సంక్రాంతి జరుగుతుంది. జనవరిలో సంక్రాంతి జరుగుతుందంటే ఒక స్టెప్ పైకి ఎక్కుతారు మీరు. భీష్ముడు దానికోసం ఆగాడు, కాలం కోసం ఆగాడు, చచ్చిపోకుండా. భీష్ముడికి కూడా కుదరదు, నా ఇష్టం వచ్చేప్పుడు చేసుకుంటామని. అంతేనా, మాకు వీలు పట్టడం లేదు మాస్టారు, నేను ఏమీ చేయలేను. వీలు కలగజేసుకోవాలి మీరు. అంచేది వీలు కలగజేసుకోవటానికి కండిషన్స్ చెప్తూ వస్తాను నేను. మొట్టమొదట మత్స్యావతార ప్రక్రియ చెప్పాను నేను మీకు. మత్స్యావతార ప్రక్రియ అంటే ఏం చెప్పాను, మన శరీరంలో ఉన్నటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్, మన శరీరంలోనే ఉంది మత్స్యావతారం. దాని ప్రక్రియ అంతా కూడా మన శరీరంలో ఉండేటటువంటి ఈ న్యూరాన్స్, ఏదైతే ఎండీలు డాక్టర్లు వాళ్ళు చెప్తున్నారో, అంతకంటే ఎక్కువ వైద్య విజ్ఞానము మీకు మత్స్యావతారంలో దొరుకుతుంది. ప్యూర్ బయోకెమిస్ట్రీ అనమాట మత్స్యావతారంలో మీకు చెప్పబడేది, కూర్మావతారంలో మీకు చెప్పబడేది, అవతార ప్రక్రియలో మీకు చెప్పబడేది. బుద్ధుడి కంటే ముందు వరకు బయోకెమిస్ట్రీ, బుద్ధుడు తర్వాత చేతనత్వ విజ్ఞానం అయిపోతుంది అది.
బుద్ధి. అంచేత మనం ఏదో ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నాము అన్నది మర్చిపోండి. మీరు మీ జీవితాలలో ఉపయోగపడినటువంటిది ఎంత గొప్పదైనా వేస్టే. కానీ ఈ విద్య ఉందే, మనం ఇప్పుడు నేర్చుకునేటటువంటి విద్య రాబోయే 2-3 సంవత్సరాలలో చేతనత్వ విజ్ఞానము ఇంకో పేరుతో రావచ్చు, వేరే విషయం. దానికి పేరు వాళ్ళు బయోటెక్నాలజీ అని పెట్టచ్చు, జెనెటిక్ ఇంజనీరింగ్ అని పెట్టచ్చు, కాన్షియస్నెస్ టెక్నాలజీ అని పెట్టచ్చు. వాళ్ళు దాని యొక్క సుదూర ప్రతిధ్వని ఐటీగా వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. చాలా నేను చెప్పబోయే విద్యకి ఈ ఐటీ చాలా దూరంగా ఉంది, అక్కడ నుంచే ఆవిర్భవిస్తుంది ఇదంతా. అంచేత మీరు నేర్చుకుంటున్నటువంటి విద్య పురాతనమైనటువంటి, నిత్య నూతనమైనటువంటి, శాశ్వతమైనటువంటి విద్య, ఎలా జీవించాలో తెలిపేటటువంటి విద్య, మీకు అమృతత్వాన్ని ప్రసాదించేటటువంటి విద్య. అతి త్వరలో ప్రపంచంలో మృత్యువు ఉండదు, మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారు. మనలోనే చాలా మంది అటువంటి వ్యక్తుల్ని చూడగలుగుతారు, అది మీరే కావచ్చు నేర్చుకుంటే. సంభవమే అది. జెనెటిక్ ఇంజనీరింగ్ చాలా దగ్గరికి వచ్చేసింది. దానికి కేవలము మన ఋషులు చెప్పినటువంటి చేతనత్వ విజ్ఞానము కనుక కలుపుకోగలిగితే అమరులైపోతారు. కానీ 2-3 నిమిషాల్లో అమరులవరు, 2-3 గంటలు పారాయణ చేసి అమరులవరు. కష్టపడాలి, బాగా కష్టపడాలి. కష్టపడదలుచుకున్న వాళ్ళకి ఈ ఆశ్రమం అందుకు పెట్టింది, ఆ విధంగా కష్టపడదలుచుకున్న వాళ్ళకి. వీలు దొరకటం లేదు మాస్టారు, వీలు చేసుకోవాలి మాస్టారు. కొత్త విజ్ఞానం ఏది వచ్చినా కూడా ఇప్పుడు కంప్యూటర్ సైన్సెస్ ఉన్నాయి, ఎవడు చదువుతున్నాడు? బిఏ చదివిన వాడు చదువుతున్నాడు, బీకామ్ చదివిన వాడు చదువుతున్నాడు కదా, అందరూ చేసేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇంకో 2-3 ఏళ్లలో కండిషన్ వస్తుంది, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వాళ్ళు మాత్రమే కంప్యూటర్ నేర్చుకోవాలి, మిగతా వాళ్ళు కంప్యూటర్ నేర్చుకోవటానికి వీలుండదు. నేచురల్ ఇది. అలాగే ఇక్కడ కూడా జరగబోయే ప్రమాదం ఉన్నది. ఒక కండిషన్ పెట్టి చేతనత్వ విజ్ఞానంలో మీరు ఈ స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే ఈ కోర్సులు మీరు అటెండ్ కావచ్చు అనేటటువంటి ప్రమాదం ఉంది. దాన్ని గమనించి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను, సాధ్యమైనంత మీకు ఈ విద్యను అథారిటేటివ్గా నేర్చుకునేటటువంటి, అథారిటేటివ్గా అంటే అర్థమైనా మీరు బల్ల గుద్ది మరీ చెప్పగలగాలి 10 మందికి, ఇది నాకు తెలుసు, ఇది ఇదే. ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటిలో చెప్తున్నాం కదా, 8th క్లాస్ కెమిస్ట్రీ, 9th క్లాస్ కెమిస్ట్రీ, ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, తేడాలున్నాయి కదా. అలాగా మీరు చేతనత్వ విజ్ఞానపు యొక్క అవధులు నేర్చుకుని కనుక ఇక్కడ నుంచి ఆ సర్టిఫికేట్స్ తీసుకుని, కాగిత ముక్కలు కాదు జ్ఞానాన్ని, అదేనా అవుతే ఏముంది మాస్టర్ మీరు ఫీజు చెప్పేయండి, మీరు సర్టిఫికేట్స్ ఇచ్చేయండి అంటే ఎందుకు పనికిరావు ఆ సర్టిఫికేట్స్. ఆ జ్ఞానాన్ని కనుక మీరు నేర్చుకుంటే రేపు ప్రపంచానికి మీరే మార్గదర్శకులు గ్యారంటీగా అవుతారు. అది గ్యారంటీ నవరాత్రిలో నేను ఇచ్చేది. కానీ కష్టపడాలి మీరు. ఇక్కడ ఏం చెప్తాను, ఈ 9 రోజుల్లో మీకు హింస మాత్రమే ఇవ్వగలుగుతాను. మత్స్యావతారము, న్యూరో హార్మోన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, బయోకెమిస్ట్రీ భాష. మన భాషలో ఏం చెప్పుకుంటాం, బాహ్య జగత్తుల్లో జరుగుతున్నటువంటి సంఘటనలకు మనము ఎలా ప్రతిస్పందిస్తాం, ఎలా ప్రతిస్పందిస్తాం మనం. బాహ్య జగత్తులో ఒక సంఘటన జరుగుతున్నది అని మనకు ఎలా తెలుస్తుంది, ఎన్ని రకాలుగా మీరు స్పందించగలరు, వాసనను బట్టి స్పందించగలరు కదా. ఎవరు స్పందించలేరు వాసనలకి నాకు చెప్పండి, అంటే మీకు జలుబు చేయలేదు అనుకునేసి అడుగుతున్నా నేను. ముక్కులు దుద్దుపడేస్తే వాసన తెలియదు, వేరే విషయం అనుకోండి. అంచేత వాసనలకు స్పందించగలిగేటటువంటి ఎబిలిటీ ఎవరికి లేదు, అదొక న్యూరో హార్మోన్, న్యూరో ట్రాన్స్మిటర్. రుచి, ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందా ఎవరికి తెలియదు, అది తెలుసు కదా మీకు, అదో రకమైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్. సైంటిస్టులు న్యూరో ట్రాన్స్మిటర్ అన్నారు, మనం రుచి అన్నాం. ఎన్ని రకాల రుచులు ఉన్నాయి,
ఇన్ని రకాల రుచులు ఉన్నాయి, షడ్ రుచులు, అది కూడా మీకు తెలుసు కదా. ఇవంటే ఎన్ని రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయన్నమాట రుచులకి? 6 రకాలైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి అవి? రుచి చెప్పేది ఎక్కడుంది? వేలి మీద, బొటకన వేలి మీద. అంచేత నాలిక ఎన్ని భాగాలుగా చేసుకోవచ్చు మీరు, కోసుకోకండి, అంతే కదా. ఇది సైన్స్ అంటే. ఈ సైన్స్ క్రమబద్ధంగా మనం నేర్చుకుందాం. ఇక్కడ నేర్చుకుని ఇతరులకి నేర్పుదాం, మిగతా సైన్స్లన్నీ గంగలో దిగిపోతాయి. ఈ సైన్స్ మాత్రం ఎప్పటికీ నాశనం అవుతుంది. ఇంకేతంటే ఈ విజ్ఞానము బాహ్య జగత్తులో చెప్పబడినా చెప్పబడకపోయినా రుచి రుచిగానే ఉంటుంది, అంతేగా. వాడు సైన్స్ చదవలేదు, పంచదార నోట్లో పెట్టుకున్నాడు, చేతుగా అనిపిస్తుందా ఇంటి వాడికి? అంటే జ్వరం లేకపోతే. జ్వరంగా ఉంటే మళ్ళా మీరు వాదనకి చెప్పవచ్చు, కాదండి జ్వరంగా ఉంటే రుచి మారుతుందని. కానీ తెలుసు కదా మీకు జ్వరంగా ఉంటే రుచి మారుతుందని. అంచేత శాశ్వత నిత్య నూతన సనాతనమైనటువంటి శాస్త్రము ఇది. అందుకు చెప్పేది దీని గురించి అవగాహన మీద డెవలప్ చేసుకోవచ్చు. అవగాహన డెవలప్ చేసుకుని ఈ రుచుల మీద మీరు ఆధిపత్యం సంపాదించుకుని మనుష్యుల యొక్క మనస్సుని మార్చవచ్చు. అందువల్ల ఆహారం ద్వారా ఏం మారుతుంది దానికి చెప్తున్న ఈ విజ్ఞానం నేర్చుకోండి మీరు. ఈ విజ్ఞానం మీకు డిగ్రీ ఉందా డిగ్రీ లేకపోయినా అవసరం కాదు. మీకు ఈ విజ్ఞానం ఉంటే మీరు ఇతరుల మనసు మార్చేయచ్చు. ఎలా మారుస్తాం? సిద్ధి సాయి విభూతి ఇచ్చి అలా మార్చగలిగేవాడు. ఆ విద్య మీరు నేర్చుకోవచ్చు. కానీ ఆ విద్యను నేను ఒక ఇలాగ చెప్పలేను కదా. ఇంకా విద్య నేర్చుకోవాలంటే మీరు కష్టపడాలి, చాలా కష్టపడాలి. మీకు తెలియాలి నాలిక యొక్క మ్యాప్ తెలియాలి. వజ్రోని ప్రక్రియ నుండి నాలిక వెనకాతల మట్టుబెట్టేటువంటి టెక్నిక్ ఉంది. నాలికని కోసుకుని సాధన చేసేటటువంటి అనేక విచిత్ర విచిత్రమైనటువంటి సాధనలు ఉన్నాయి. ఇదంతా ఏంటి మీకు ఇంట్రెస్ట్ డెవలప్ చేయటానికి చెప్పేది. కానీ ఇంట్రెస్ట్ డెవలప్ అవటం లేదు. నేను చూసేది అది ఇదంటే తర్వాత ఎవడు వచ్చిందని అడగలేదు ఇంతవరకు. సరే అది చెప్పండి మాస్టర్ అని అది బోర్ కొడుతుంది. లెక్కలు చేసి వరల్డ్ ఫేమస్ అయిపోవచ్చు రామానుజం లాగా అంటే ఓకే, కానీ అవ్వాలంటే ఏం చేయాలి మీరు? మరి కష్టపడాలి. కానీ ఇది కష్టము మీరు పడగలిగితే ఎంత లాభమో మీకు అర్థమవుతుంది కదా. దృష్టి అది వేరే రకమైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్. అవి ఎక్కడున్నాయి? కళ్ళల్లో ఉన్నాయి. ఎరుపు రంగుకి ఎరుపు అని పేరు పెట్టలేని వాడికి ఎదగానే కనిపిస్తున్నది, తెలిసిన వాడికి ఎదగానే కనిపిస్తుంది, అంతే కదా. నిత్య నూతన శాశ్వత సనాతన సత్యాలంటే ఇవి. మత్స్యావతార ప్రక్రియ, మత్స్యావతార ప్రక్రియలో ఈ 5 ఇంద్రియాలు, ఇంకా 2 చెప్పలేదు కదా, ఒకటి తర్వాత స్పర్శ, దాని తర్వాత శబ్దము, చెవులు, చర్మము, వీటి విజ్ఞానాన్ని మీరు నేర్చుకుంటే మీలో మత్స్యావతార అవతరణ జరిగినట్టు లెక్క. అప్పుడేమవుతారు? సప్తఋషులు మీరు చెప్పిన దారిలో నడుస్తారు. మత్స్యావతార ప్రక్రియ యొక్క పరాకాష్ఠ ఏంటి? సముద్రంలో మొత్తం ప్రకృతి మునిగిపోయినా సప్తఋషుల్ని తీసుకెళ్ళింది కదా. మనలో ఉన్నటువంటి 7 చక్రాలను ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ యాక్టివేట్ చేస్తాయి. ఆ విద్య నేర్చుకోవటం మొదటి రోజు చెప్పాను నేను మీకు. నిన్నేం చెప్పాను నేను? కుర్మావతార ప్రక్రియ చెప్పాను నేను. అంటే ఏంటి? మీలో మత్స్యావతరణ జరిగిపోయిన తర్వాత, మత్స్యావతరణ అంటే ఏంటి, బహిర్జగత్తు నుంచి వచ్చేటటువంటి స్పందనలకు మీరు పరిపూర్ణముగా స్పందించగలిగినప్పుడు. వాసనలకు స్పందించగలరు, రుచులకు స్పందించగలరు, రంగు ఆకృతికి స్పందించగలరు, స్పర్శకు స్పందించగలరు, శబ్దానికి స్పందించగలరు. కానీ ఇదంతా ఏంటి? బయట నుంచి వస్తున్నాయి కదా. బయట నుంచి వస్తున్నటువంటి జ్ఞానముల వల్ల మీ లోపల ఏదో
కదులుతుంది. ఆ లోపల జరిగేటటువంటి కదలికను పట్టుకోవటం కూర్మావతార ప్రక్రియ. అది నిన్న డిస్కస్ చేశాను నేను మీకు. అంటే ఏమిటి, ఎరుపు రంగుని చూశాను, పొలిటికల్ పార్టీ వాడు అయితే ఏం గుర్తొస్తుంది వాడికి, కమ్యూనిస్ట్ పార్టీ గుర్తొస్తుంది. ఎరుపు రంగులో ఏం లేదు, కమ్యూనిస్ట్ పార్టీ లేదు, ఏమీ లేదు. కానీ వీడి లోపల ఉన్నటువంటి మానసిక స్థితి వల్ల ఆ బయట నుంచి వచ్చినటువంటి ఆ ఎర్ర రంగు లోపల ఏదో కదలిక తయారు చేస్తుంది. లోపల నుంచి వచ్చింది అది, అంతఃకరణములోంచి వచ్చింది అది. ఆధ్యాత్మికవేత్త చూస్తాడు సింధూర రుణ విగ్రహం త్రిణయనం అని, వాడికి లలితాదేవి గుర్తొస్తుంది. బయట ఎరుపు రంగులో లేదు లలితాదేవి, ఎక్కడుంది, లోపల ఉంది కదా. అంచేత ఈ ఇంద్రియాలను ఎప్పుడైతే మీరు లోపలికి తీసేసుకోగలుగుతారో అప్పుడేమవుతుంది, బయట నుంచి ఏ విధమైనటువంటి స్పందనలు లేకుండా లోపల ఉన్నటువంటి స్పందన బయటకు వస్తుంది. ఇంట్యూషన్ అంటాం. ట్యూషన్ అంటే పాఠం, ఇన్ అంటే లోపల నుంచి వచ్చేటటువంటి పాఠము, అంతరాత్మ యొక్క ప్రబోధము. గురుదేవుడు దాన్ని ఏమన్నారు, సౌభాగ్య సూర్యోదయం. అది జరగాలి. నేను కళ్ళు మూసి కూర్చున్నాను మాస్టర్, మీకేం తెలుసు దోమలు ఎంత కుట్టాయో, నన్ను కుడతానే కుడతాయి, మీకు గోక్కోవచ్చు అది వేరే విషయం. కానీ ఇది గోక్కున్నా మీ మనసు మార్చుకోవచ్చు. సినిమా హాల్లో దోమలు కుట్టటంలే, నల్లులు కుట్టటంలే, అయినా సినిమా చూస్తున్నాం కదా. అలాగా మీ లోపల ఉన్నటువంటి ప్రబోధము బయట ఉన్నటువంటి పరిస్థితులు ఆపజాలవు. మీకు ఆ టెక్నిక్ తెలియాలి. అది ఎలా వస్తుంది, సైకిల్ బ్యాలెన్స్ లాగే, ఈత కొట్టడం లాగే, అభ్యాసము చేస్తేనే వస్తుంది అది. ఇవాళ ఒకసారి కళ్ళు మూసి కూర్చొని మళ్ళా 20 రోజుల తర్వాత, మళ్ళా 40 రోజుల తర్వాత, లేకపోతే ఇంకో సంవత్సరంలోనూ మీరు కళ్ళు మూసి కూర్చుంటే ఏమీ రాదు. పొద్దున్న సాయంత్రం మీరు కూర్చోవలసినదే. ఆ కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది, మీరు కూర్మావతరణ జరుగుతున్నది అని గుర్తుంచుకోవాలి. మీరు కూర్మావతారం అంటే లోపలకి ఇంద్రియాలన్నీ ఇలా కూర్మంగా నీవ సర్వశ అని చెప్పాను కదా, ఇలా ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి చేతనత్వము రియాక్ట్ అయినప్పుడు వచ్చేటటువంటి ప్రక్రియ. అది బాహ్య జగత్తు నుంచి వచ్చేది కాదు, అది బయట నుంచి ఏం రాదు. దాన్నే ఇన్నర్ వాయిస్ అనేవాడు గాంధీ, క్రైస్ట్ అనేవాడు లార్డ్ దై విల్ బి డన్, అర్జున్ అన్నాడు కరిష్యే వచనం తవ, లోపల నుంచి వచ్చేటటువంటి వాక్ అది. బయట నుంచి ఏ గురువు చెప్పడు. బయట నుంచి ఎంత అద్భుతమైనటువంటి గురువు మీకు చెప్పినా కుర్మావతారం అవుతుంది అది. ఇంచేత మీరు బయట నుంచి ఉన్నారు. మీరు ఆ తేడా అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. మీరు ఏంటో తేడా అర్థం చేసుకోవాలి, బయట ఉన్నటువంటి లైట్ కాకుండా. మరి బయట ఉన్నటువంటి లైట్ పోతుంది చేస్తూ ఉంటే, కుర్మావతారం చేస్తూ ఉంటే. అప్పుడేమొస్తుంది, లోపల ఉన్నటువంటి వెలుగు వస్తుంది. ఖచ్చితంగా వెలుగు దివి సూర్య సహస్రశ ఎలా ఉంటుందిట అంటే, బయట ఉన్నటువంటి సూర్యుడు కంటే 1000 రెట్లు ఎక్కువ వెలుతురుంటుందిట. అంచేత ఆ వెలుగు రానంత వరకు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండటమే. అంచేత ఆ కూర్మావతార ప్రక్రియ అంటే ఏంటన్నమాట, కళ్ళు మూసుకుని అశాంతమైనటువంటి స్థితిలో, ఇంకా బయట ఉక్కగా ఉందా, చల్లగా ఉందా, దోమలు ఉన్నాయా, మర్చిపోండి దాన్ని. ప్రయత్నించండి మర్చిపోవటానికి. ఒక రోజు రాదు, 2 రోజులు రాదు, 3 రోజులు రాదు, 4 రోజులు రాదు, వచ్చేంత వరకు చేయటమే. ఎప్పటి వరకు చేయాలి, ఆ వెలుగు కనిపించేంత వరకు. ద ఇన్నర్ లైట్ అందరికీ కనిపించింది, ప్రతి సాధకుడికి కనిపించింది అది. అంచేత ప్రపంచంలో లోపలి వెలుగు బాహ్య వెలుగు కంటే 1000 రెట్లు ఎక్కువ అనేది ప్రతి సాధకుడు చెప్పాడు, అందరూ చెప్పారు కదా. మరి మనకెందుకు కనిపించదు, ఎందుకు కనిపించదు అంటే ప్రయత్న లోపం. ఇక్కడికి వచ్చిన ఆ తీవ్రత కావాలి మీకు, ఆ తీవ్రత.
దానికోసం ప్రయత్నం చేయండి. బాహ్యమైనటువంటి ఇంద్రియాలన్నింటినీ ఆపేశం. ఆ లోపల ఎక్కడ లోపల మళ్ళా ఆజ్ఞాచక్రం దగ్గర చూడమంటారా, సహస్రారం దగ్గర చూస్తారా, చూసిన బయటేగా ఉందని. ఇవంతా మీరు బయట చూస్తున్నారు కదా, మీ శరీరం లోపల చూసినా బయట చూస్తున్నారు. అది అర్థమైనా చెప్పిన భావం అంటే తీసి వదిలేయండి వీటిని. మరి ఎలా వదులుతాం, ప్రాక్టీస్ చేయాలి. చెప్తే వచ్చేది కాదు అది. కళ్ళు మూసుకుని అశాంతమైనటువంటి స్థితిలో ఉంటే అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశరోపిసన్ ప్రకృతి స్వామనిష్టాయ సంభవామి ఆత్మ మాయయా అనేటువంటి తత్వం మీకు అర్థమవుతుంది. మీరు ప్రతి ఒక్కరికే అర్థమవుతున్నది. ప్రతి ఒక్కడు అంత గొప్పవాడు అవ్వచ్చు, శ్రీకృష్ణుడు అంత గొప్పవాడు అవ్వచ్చు. ఇది చేస్తే మనస్ఫూర్తిగా, ఇది చేస్తున్నప్పుడు మాత్రమే 24 గంటలు కృష్ణుని తలుచుకోక్కర్లే. మీరు 24 గంటలు కళ్ళు మూసి కూర్చోక్కర్లే. పొద్దున్న 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు, వీలవుతే సూర్యోదయ సూర్యాస్త సమయాలలో వీలవుతే. వీలు పడుతున్న మానేయక్కర్లే. మీకు ఎప్పుడు వీలవుతే అప్పుడు, ఇళ్లలో అవుతే. ఇక్కడ మాత్రము వచ్చిందే అందుకోసం గనక. ఇక్కడ వీలు పడలేదు అంటే అర్థం ఏంటనమాట, ఇక దానికి అవడు ఏం చేయలేడు. ఇక్కడ వచ్చి కూడా వీలు పడలేదంటే అవడేం చేస్తాడు, మీరు వచ్చిందే అందుకు ఇక్కడ. అంచేత ఆ తీవ్రత తెచ్చుకోండి ఆ ధ్యాన స్థితిలో. అప్పుడేమవుతుంది, అజోపిస్సన్ పుట్టుక లేని వాణ్ణి అయినప్పటికీ ఎవడు, శ్రీకృష్ణుడు కాదు నువ్వే. శ్రీకృష్ణుడు అజుడవుతే మనకేంటి లాభం, మనలో కూడా ఆ శాశ్వత నిత్య నూతన సనాతన తత్వము ఉన్నది కనుక ఆ తత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు గ్యారంటీగా మన అందరము కూడా ప్రేమస్వరూపులు ఆత్మస్వరూపులు అనే సంబోధిస్తున్నారు. వాళ్ళకి అనుమానం లేదు మన మీద, మనకు అనుమానం మనకి కదా. అంచేత ఆ మానసిక స్థితి అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. ఈ సృష్టి ఉందే బయట కనిపిస్తున్నటువంటిది అంతా మీరు క్రియేట్ చేసుకుంటున్నటువంటి మ్యాజిక్. మీరు ఎంత గొప్పవాళ్ళు మీకు తెలియటం లేదు. ఈ సంపూర్ణ సృష్టి నీవు సృష్టించినదే అని చెప్తోంది సైన్స్. ఆధ్యాత్మిక విజ్ఞానం ఏం చెప్తోంది అంటే శ్రీకృష్ణుడే కాదు, నువ్వే సృష్టించుకున్నావు ఇదంతా కూడా. అంచేత దీన్ని ఎవడు మార్చగలడు, నువ్వే. కానీ సైన్స్ తెలియాలి. ఎలా తెలుస్తుంది, అజోపిస్సన్ పుట్టుక లేని వాణ్ణి అయినప్పటికీ అవ్యయాత్మ వ్యయము లేని నాశనము లేని వాణ్ణి అయినప్పటికీ భూతానాం ఈశ్వరోపిసన్ పంచతత్వాల మీద అధికారం ఉన్నప్పటికీ ప్రకృతిం స్వాం అధిష్టాయ ప్రకృతి యొక్క నియమాలను అనుసరించి సంభవామి పుడుతున్నాను ఆత్మమాయయ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామి. ఆ మానసిక స్థితి మీ అంతటి మీరే పుడుతున్నారు, మీ అంతటి మీరే చచ్చిపోతున్నారు కూడా. చావు కూడా మీరు తెచ్చుకున్నది, అది అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా అమృతత్వము మీ బర్త్ రైట్. అసలు జాలకులు మహేశ్వర బుక్కులో రాశాడు, మనం ఎందుకు చచ్చిపోతున్నాం అంటే మీకు అలవాటు అయిపోయింది కనుక. అదేంటి మాస్టారు అలవాటు అయిపోయింది, మేము చావకూడదు అనుకుంటే చచ్చిపోకుండా ఉంటావా ఉంటారు. మరొకటి, ఎందుకు ఉండలేకపోతున్నావు, ఏది సిగరెట్ మానేసి చూపించు. సిగరెట్ మానసం మానలేవా, ఎంతమంది మానగలరు. ఇది అంతే, సిగరెట్ మానటం ఎంత సులభమో చచ్చిపోకుండా ఉండటం కూడా అంత సులభం. కానీ సిగరెట్ మానలేకపోవడం ఎంత కష్టమో సిగరెట్ కాల్చేవాడు తెలుసు కదా. సావకుండా ఉండటం కూడా అంత కష్టం, చచ్చిపోవాల్సిందే. కారణం ఏంటి, అలవాటు. ఆ అలవాటును మారిపోవటానికి కూర్మవుతారు అని తెలియాలి మీకు. ఈ బహిర్ముఖమైనటువంటి వృత్తుల వల్ల మీకు ఆ అవ్యయతత్వంలో వ్యయము కనిపించుతున్నది. ఇది నిన్న మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇంద్రియాలను బయటకు వెళ్ళనివ్వకండి, ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకోండి. చేసుకున్నాకేమవుతుంది, ఇవాళ ఏం చదువుదాం అనుకున్నావు, ఏం చెప్తానన్నాను,
వరాహ అవతారం. గుడ్ డే, వరా అంటే గుడ్, అహ అంటే రోజు పగలు. బయట ఉదయిస్తున్న సూర్యుడు కంటే లోపల ఉదయించినటువంటి సూర్యుడు ఎన్ని వేల రెట్లు ఎక్కువ అన్నాను కదా. అది వరాహము. ఆ సూర్యోదయం కనుక మీలో జరిగితే మీలో ఏ అవతారం వచ్చింది? పంది కాదు, అక్కడ వచ్చేది వరాహావతారము అంటే మంచి రోజు. గుడ్ మార్నింగ్ అంటే ఉద్దేశం అది. అసలు ఆ వెలుగు మీరు ఏ రోజు ధ్యానంలో చూసేస్తారో ఆ రోజు ఏంటి మీకు? దట్ ఈస్ ఎ గుడ్ డే. ఆ రోజు మీలో ఏ అవతారం చెందింది? వరాహావతారం జరిగింది. మన శరీరంలో ఓ విచిత్రమైనటువంటి స్థలంలో ఆ వరాహావతార ప్రక్రియ జరుగుతుంది. ఏమంటారు దాన్ని వెనక, దాన్ని నేప్ ఆఫ్ ది నెక్ పిలక పెట్టుకుంటామే, పిలకకి ఒక అంగుళం కిందన గుంటలా ఉంటుంది, ఇక్కడ ముచ్చల గుంట తేరుగుతురా అక్కడ వరాహావతారం. అంటే ఏంటనమాట, బిందు ఉంది అక్కడ, ఎలక్ట్రిక్ లైట్ ఉన్నట్టు. ఇప్పుడు లైట్లు అన్ని ఉన్నాయి కదా, కానీ కరెంట్ అవతరణ చెందలే. ఇంత స్థితిలో సమస్త ఇంద్రియాల యొక్క అంటే మూలాధారం యొక్క వాసనను వదిలేయగలగాలి, స్వాధిష్టానం యొక్క రుచిని వదిలేయగలగాలి, మణిపూరకము యొక్క రంగు రూపాన్ని వదిలేయగలగాలి, అనాహతం యొక్క స్పర్శను వదిలేయగలగాలి, విశుద్ధి యొక్క శబ్దములను వదిలేయగలగాలి. అంటే టెక్నికల్ గా బాహ్య ప్రపంచానికి మీరు ఏమైపోయినట్టు? మౌనం అయిపోయినట్టు, సైలెంట్ అయిపోయినట్టు కదా. ఆ సైలెన్స్ లో మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆ సైలెన్స్, ఆ మౌనము ఎలాంటి మౌనము? వాసనకు ఉండదు, రుచి ఉండదు, రంగు రూపము ఉండదు, స్పర్శ ఉండదు, వాక్కు ఉండదు. మనం నిద్రపోతున్నప్పుడు మీరు ఆ స్థితిలోనే ఉంటారు కదా, ఏం తెలియదు మీకు. కానీ ఏంటి, అక్కడ ఎరుక లేదు నిద్రలో. మీ చేతనత్వము గమనించుకోరు మీరు. మన చేతనత్వాన్ని ఎప్పుడు గమనించగలుగుతున్నాం? మనం బయట నుంచి స్పందనలు వస్తూ ఉంటే, మనం మెలకుగా ఉంటే. మెలకుగా ఉంటే అర్థం ఏంటి? బాహ్య స్పందనలు. బాహ్య స్పందనలు అంటే ఏ అవతారం అని చెప్పాను నేను? మత్స్యావతారంలో ఉన్నాం మనం ఇప్పుడు. అందువల్ల అది మొదటి అవతారం. మత్స్యావతారంలో అందరూ ఉన్నారు. మనం అందరం ప్రస్తుతం ఉన్నది మత్స్యావతారంలోనే. కానీ కూర్మావతారంలో కూడా ఉన్నాం ఇప్పుడు. ఇంచేత అలాంటి ఒక స్థితి ఉన్నది అని మనం గమనించుకోగలిగాం కదా. అనుభూతి చెందలేకపోవచ్చు మనం, కానీ అర్థమైంది కదా అలాంటి ఒక స్థితి ఉన్నది. నిద్రలో పరిపూర్ణమైనటువంటి కూర్మావతారం అది కదా. బయట ఉన్నటువంటి ఐదు లేవు, మూలాధారం నుంచి విశుద్ధి వరకు లేవు. కానీ ఎరుక లేదు, అన్కాన్షియస్. బాహ్య జగత్తుకి స్పందన లేదు, కానీ లోపల ఉన్నటువంటి జగత్తుకి కూడా మీరు స్పందించటం లేదు, నిద్రలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు పొద్దున్న సాయంత్రం కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తారో, కానీ నిద్రపోకుండా ఆగుతారో, అప్పుడేమవుతుంది? బాహ్య స్పందనలు ఆగిపోయి పడుకోలేదు మీరు, పడుకోవటానికి ప్రయత్నించరు. అప్పుడేం జరుగుతుంది? ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి ఎరుక కదలటం మొదలెడుతుంది, కరెంట్ వచ్చేస్తుంది, అంతేగా. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది, బయట నుంచి రాలే. ఆ తేడా మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కరిష్యే వచనం తవ అని అప్పుడు మాత్రమే మీరు అనగలరు. ఇప్పుడు మీరు అనుకుంటారు కానీ చేయలేరు. నాకు అంతా చేయాలని ఉంది మాస్టారు, ఎందుకో చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నారు? కూర్మావతారం మీలోకి రాలే. ప్రయత్నిస్తూ వస్తుంది, సాధన చేయమని అందుకేగా చెప్పేది. కానీ కూర్మావతారం తర్వాత ఏం జరగాలి? ఆ లోపల ఉన్నటువంటి వెలుగు, బయట ఉన్నటువంటి సూర్యుడు మీకు ఎలాగోతే మేల్కొలుపులు పాడుతున్నాడో ఖచ్చితంగా ఉదాహరణ అర్థం చేసుకోండి. తూచా తప్పకుండా అదే జరుగుతుంది.
బయట సూర్యుడు ఉదయిస్తే ప్రపంచం అంతా లేస్తుందా లేదా? సూర్యోదయంతో పాటే కదా లేచేది. అదేవిధంగా వరాహావతారం ఎప్పుడైతే జరుగుతుందో మీలో ఉన్నటువంటి సూక్ష్మ లోకాలు మెలకు వస్తాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అది వరాహావతారం అంటే అది శిరస్సు పైభాగంలో జరుగుతుంది కనుక రకరకాలైనటువంటి అనుభూతులు. వివేకానందగా అనుభూతి ఎలా వచ్చింది? ఈ కింద ఉన్న భాగం ఎక్కడైనా పోయింది అన్నాడు. ఏడ్చి ముత్తుకున్నాడు, ఎక్కడ పోయినా నా శరీరం వెతుక్కున్నాడు. మంచి శాస్తి అయింది అన్నాడు రామకృష్ణ పరమహంస. నేను అలా ఏం అనలేను, అంటే నా దగ్గర పరిగెట్టుకు రాకండి అలాంటి అనుభూతులు వస్తే. అందుకే ఈ సాయిని వాళ్ళని పిలుచుకొచ్చేది, బాబు మాకు తెలీదు మా వాళ్ళల్లో ఎవరికైనా వరాహ అవతారం అవుతే తర్వాత అవతారం ఏంటి? వరాహ అవతారం తర్వాత ఆ అవతారం నువ్వెత్తు బాబు, నేను చీల్చి చెండాలు లేని వీళ్ళని, వీళ్ళు నా మాట వినరు. అంచేత వరాహావతారం అర్థమైంది కదా ఏంటో, బాహ్య జగత్తులో సూర్యోదయముతో మీ జీవితాలు ఎలాగ స్పందిస్తున్నాయో. ఎవరి జీవితాలు? నీ ఒక్కడి జీవితమేనా? సూర్యోదయం అయితే నీ ఒక్కడి జీవితమేనా స్పందించేది? మరి ఎంతమంది జీవితం స్పందిస్తుంది? ధియోయో నః ప్రచోదయాత్. మా అందరి జీవితాలు మేల్కొనాలి, ఒక్కడి జీవితం మేల్కోదు, అసంభవం అది. అందుకని కలిసి చేయమనేది నేను, ఒక్కడితో అయ్యేది కాదు ఇది, అసంభవం అది. నేను ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటాను అంటే నువ్వు రాక్షసుడివి అన్నమాట. ఒంటరి తపస్సు కాళ్ళందరూ నాశనం అయ్యారు, అందరూ నాశనం అయ్యారు. పురాణాలు చదువుకోండి, ఒంటరిగా చేయబాకండి, కలిసి చేయాలి. ఋషులు ఋషుల ఆశ్రమాలలో ఎప్పుడు కలిసి ధ్యానం జరిగేది. రాక్షసులు బాధ్యతలన్నీ వదిలేసి తపస్సు చేసుకునేవాళ్ళు. ఓకే, శక్తులు వచ్చేవి, వచ్చేవయ్యేది నరసింహతారానికి వెళ్ళిపోయేవాళ్ళు. తప్పదు, అది నెక్స్ట్ స్టేజ్ అదే. అంచేత మేము ఒంటరిగా చేస్తాము అనేటటువంటి మూర్ఖత్వం నుంచి మీరు బయటపడండి. మీకు అర్థం అవటం లేదు అదే కలియుగం అంటే, అదే రాక్షస యుగం అంటే. వరాహం కాదు అది. అంచేత వరాహావతారం ఏం చేస్తుంది? ఆ రాక్షసులలోంచి పృథ్వీతత్వాన్ని బయటికి తీస్తుంది. తెలుసు కదా యజ్ఞ వరాహం అది దర్శిస్తే తప్ప తిరుపతి యాత్ర వేస్ట్. ఎంతమంది వరాహస్వామిని దర్శిస్తారు తిరుపతి వెళ్ళి? తెలుసా అసలు చూడాలని? తెలిసి కూడా చూడకుండా ఉన్నవాళ్ళు నిజంగా చెప్పండి ఎంతమందో. తిరుపతి వెళ్తారు, నీట్గా గుండు మించుకుంటారు, తప్పేం లేదు. కానీ ఆ వరాహస్వామిని నిజంగా మనస్ఫూర్తిగా దర్శించి మీరు ఎంతమంది చేస్తారు తిరుపతి వెళ్ళినప్పుడు? ఇద్దరు రెండు చేతులు భయం భయంగా ఎత్తుతున్నారు. ఇంచేత దాని విలువ తెలీదు. వరాహ అవతారము అవుతేనే తిరుపతికి వెళ్ళాలి. అలా అవుతే అక్కడికి వెళ్తావు ఎందుకు? డిగ్రీ కోసం వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళి అటెండెన్స్ ఇస్తేనే కదా డిగ్రీ ఇచ్చేది, లేకపోతే పరీక్షకు రాయనివారు. వచ్చిన పెద్ద కూడా అది, నీకు ఎంత తెలివితేటలున్నా అక్కడ ప్రిన్సిపల్ నీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడు. అంటే తిరుపతి వెళ్ళండి, వెళ్ళొద్దంటలే. కానీ అక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో మీరు సంతకం పెట్టకుండా వస్తే అట్ట? నేను కాలేజీకి వెళ్తాను, అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టాను, నాకు జీతం రాదు. నేను రోజు వెళ్తున్నాను కావాలంటే స్టూడెంట్స్ని అడగండి, నేను పాఠం చెప్తున్నాను అన్న ప్రిన్సిపాల్ ఒప్పుకోడు, ఆడిటర్ అసలు ఒప్పుకోడు. ఎందుకంటే వరాహస్వామి దర్శించుకోలేదు కనుక. ఏ వరాహస్వామిని? మీలో ఉన్నటువంటి ఆ సౌభాగ్య సూర్యోదయము యొక్క వరాహ అవతారాన్ని మీరు చూసుకుంటే అది నిజమైనటువంటి వరాహావతారం. మిగతా అంతా సింబాలిజం. కాన్వకేషన్ కి వెళ్తే డిగ్రీ ఇస్తారు. పరీక్ష రాసిన వాడు కాన్వకేషన్ కి వెళ్ళకపోయినా డిగ్రీ ఇంటికి వస్తుంది కదా. కానీ సాధారణంగా ఇదివరకు మరి దానికి విలువ ఉండేది కనుక డిగ్రీకి ఫోటోలు కూడా తీయించుకునేవారు. ఇప్పుడు అసలు చాలా మందికి తెలియదు అసలు అదేంటో. ఇదివరకు పాత వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు డిగ్రీ అనేది తెలుసు కదా. అసలు చాలా మంది ఇప్పుడు తెలియదు కూడా అది, ఆ గౌను అది ఉండి.
ఇంచేత ఆ కష్టపడి తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానము యొక్క విలువ అందులో ప్రతిస్పందిస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు కదా మనం ఏం చదవలేదని. అంటే ఒకటి మేము చెప్పేస్తే మైక్ లో చెప్పేస్తున్నాను, మేము చెప్పటం లేదు. అంచేత అది దొందుకు దొందే ప్రశ్న. మీరు చెప్పటం లేదా మీరు నేర్చుకోవటం లేదా అని కాదు, ప్రకృతిలో వరాహ అవతారం అంటే మనకు జ్ఞానం రావాలి. మన ఇష్టం వచ్చినప్పుడు సూర్యోదయం అవదు, ఆ కాలం వచ్చినప్పుడు సూర్యోదయం అవుతుంది. నవరాత్రులలో ఆ మూడవ రోజు వరాహావతార ప్రక్రియ జరుగుతుంది. మీకు తెలిసినా తెలియకపోయినా జరుగుతుంది. అటెండెన్స్ వేసుకున్నట్టేగా నవరాత్రి సాధన సామూహికంగా జరుపుకోవాలి అనే దానికి ఉద్దేశం ఇది. ఇంకోటి ఏంటి, దుర్గాదేవి అవతరణ సమూహంలో జరుగుతుంది తప్ప ఒంటరిగా జరగదు. కథ ఉంది కాదు, దుర్గాదేవి ఎలా అవతరణ చెందింది, అన్ని దేవతాశక్తులు మరి ఎవరిలో వాళ్ళు కూర్చొని మీద అద్భుతంగా నవరాత్రి సాధన చేస్తున్నాం మాస్టర్ అంటే అసలు మీకు అర్థం కాలే అసలు భారతీయత యొక్క సైంటిఫిక్ ఆస్పెక్ట్స్. అంచేత ఈ వరాహావతారం జరగాలి అంటే గ్రూప్ మెడిటేషన్ మాత్రమే దానికి దారి. పేరిస్ నగర శివార్లలో ఆ ఊరి పేరు నాకు గుర్తు రావటం లేదు, ఈకే గారు వెళ్ళారు 1960s. ఈ వరాహావతారానికి బేసిస్ శివాభిషేకము. శివుడి యొక్క అభిషేకానికి వరాహావతారానికి చాలా దగ్గర సంబంధం ఉంది, అందుకు ఆ ధూని దగ్గర పెట్టింది. అది చెప్పారు ఆయన సంబంధం ఎలా ఉంటుందో. మీరు మీ శిరస్సుని కనుక వెనకాతల వైపు నుంచి చూస్తే, ముచ్చులకుంట వైపు నుంచి చూస్తే శివలింగాకృతిలోనే ఉంటుంది. అంతేగా దాని అభిషేకం యొక్క విశిష్టత తెలుపుతో ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు 1960. ఇవాళ ఏ సంవత్సరం? 2000. ఈ రోజు వరకు కూడా కంటిన్యూస్ గా అక్కడ శివాభిషేకం జరుగుతుంది, కంటిన్యూస్ గా నాన్ స్టాప్. ఒకసారి విన్నారంతే వాళ్ళు దాని ఇంపార్టెన్స్, తేడా అది, అంతకంటే ఇంకేం లే. ఏమైంది అక్కడ, వరాహావతారం జరిగింది, జ్ఞానోదయం అయింది, సూర్యోదయం అయింది, అర్థమైంది. చెప్పినా చేయలేకపోతే అర్థం ఏంటి? అర్థం కాలేదు అని అంతే. బాబు సిగరెట్ తాగితే నువ్వు చస్తావు అని ఎముకల గూడు కూడా చూపిస్తాడు వాడు, కొనమంటాడు మిమ్మల్ని. మనం ఏం చేస్తాం? దయార్ద్ర హృదయం కనుక పాపం, మనం కొనకపోతే వాడు చచ్చిపోతాడని కొని మనం చస్తాం. అంటే అర్థం కాలేదని. మీకు నిజంగా అర్థమవుతే సిగరెట్ తాగితే చస్తామని తాగుతారా ఏంటి? స్లో పాయిజనింగ్ ఇస్తాను మీరు రోజు ఆశ్రమానికి రండి అంటే వస్తారా మీరు? చచ్చినా రాదు అసలు. కానీ సిగరెట్ వదలలేకుండా ఉన్నారు. అంటే వరాహావతారం లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. వదలాలంటే అది నాకు వదిలేయాలంది మాస్టర్, నాన్ సెన్స్. వదిలేయాలని ఎందుకు వదలలేరు మీరు? అదేదో అద్భుతం మంచి అలవాటా ఏంటి అది? అర్థమవుతుందా వరాహావతారం అంటే ఏంటో? వదిలేయగలగాలి దాన్ని మీరు. అంటే ఎక్కడి నుంచి బయటపడాలి మీరు? స్వాధిష్టానము అనేటటువంటి జలాలలోంచి బయటపడాలి. కోరికలంటే స్వాధిష్టానం కదా, ఆస్ట్రల్ బాడీ జలతత్వానికి ప్రతీక. ఆ జలాలలోంచి ఆ వరాహావతారం రావటానికి కావాల్సినటువంటి సరంజామ అంతా కూడా శివాభిషేకంలో ఉంది. అందుకక్కడ శివలింగాన్ని పెట్టాం అక్కడ మనం. శివుడు నాకు తెలియదు, నాకు అనవసరం శివుడితో. కానీ మన శరీరంలో ఉన్నటువంటి వరాహావతారం నాకు కావాలి, మనందరికీ కావాలి. అంచేత ఆ శివలింగాలలో ఉన్నటువంటి ఆ సింబాలిజంని అర్థం చేసుకోగలిగితే జ్ఞానం వచ్చేస్తుంది. ఆ సింబాలిజం తెలియాలి మనకి. ఏ ఎలా రాస్తాం, బి ఎలా రాస్తాం, ఇలా అనుకున్నాం మనం, ఇది ఏ ఇది బి. నేను ఒక్కడిని అనుకున్నాను అనుకోండి, ఇలా రాస్తే ఏ అని, పక్కవాడికి అర్థమవుతుందా? ఎప్పుడు అర్థమవుతుంది?
మనం ఏర్పరచుకున్నటువంటి సంకేతం ఎలా ఉండాలి? విశ్వజనీనమై ఉండాలి. అందరికీ ఆ సంకేతాన్ని చూస్తే అదే భావన రావాలి కదా. అప్పుడు కదా భాషకి విలువ. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి విచిత్రత ఏమిటి అంటే, ప్రకృతిలోని సంకేతాలే అనుకున్నారు వాళ్ళు. అంచేత నువ్వు కనిపెట్టింది ఏం లేదు, అక్కడ ప్రకృతిలో ఉంది అది. ఆ సంకేతము, ఆ భాష ప్రకృతిలో ఉంది. ప్రకృతిలో సూర్యోదయానికి సంకేతము పంది. ఎలా అయింది? పంది ఎలా ఉంటుందో తెలుసా మీకు? చూశారు ఎప్పుడైనా? అమ్మయ్యా, నేను గట్టిగా చెప్పకపోతే నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇక్కడే ఈ ఇంట్లో ఢిల్లీ నుంచి మా మేనల్లుడు వచ్చాడు, గౌరవ్. చూశారుగా మీలో కొంతమంది, రాత్రి వచ్చాడు 10:30 ఎప్పుడో ఢిల్లీ నుంచి. నేను పడుకుని ఉన్నాను, నన్ను లేపాడు. మావయ్య మావయ్య, బఫెలో బఫెలో అన్నాడు. ఎందుకు మీకు గుర్తుందా? అక్కడే ఒక గేదె కట్టి ఉండేది మా ఇంటి పక్కన. ఢిల్లీలో వాడు చూడలేదు బఫెలోని, ఎప్పుడు బొమ్మలే చూశాడు. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందేమో మీకు, పంది చూడలేదు. తమాషా ఏంటంటే, కరెక్ట్ గా పంది ఎలా ఉంటుందో మీ ముచ్చుకోలు గుంటే దగ్గర వరాహవతార ప్రక్రియ జరిగేటటువంటి కణజాలం అలాగే ఉంటుంది, అదే రూపంలో ఉంటుంది. కరెక్ట్ గా అలాగే ఉంటుంది. మీకు చూపిస్తారు, రికార్డ్ చేశాను నేను, టైం రావాలిగా. కరెక్ట్ గా అలాగే ఉంటుంది అది. అది కణజాలం యాక్టివేట్ అయినప్పుడు మీకు ఆ దివ్య స్మృతి వస్తుంది. రేపు మీలో ఎవరైనా సాహసం చేయగలిగి ఆ రీసెర్చ్ చేయగలిగితే ఎలక్ట్రోడ్స్ పెట్టి దాన్ని లేపొచ్చు. మీరు చెయ్యొచ్చు అది ఎలక్ట్రికల్ ఇంపల్స్ తో. వరాహవతార ప్రక్రియ పందిలాగే ఉంటుంది. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి పంది వరాహవతారానికి సంకేతం అందుకైంది. ప్లస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఆ వరాహవతారం, వరాహ పురాణము, అదొక సైన్స్, అదొక విజ్ఞానము, మనకి పనికి వచ్చేటటువంటి విజ్ఞానము. ఉపయోగపడదంటారా ఇది? ఇదే ఉపయోగపడేది, మిగతా చదువులన్నీ వేస్ట్. రాబోయే రోజుల్లో అదే వస్తుంది. ఇంతవరకు వచ్చింది కదా, ఇవాళ కొంతమంది వింటున్నారు, ఇక్కడనే కాదు చాలా చోట్ల ఇది చెప్పబడుతోంది. భారతదేశంలోనే చెప్పబట్టం లేదు. ఇంకే అంటే అందరికీ అన్నీ తెలుసు కనుక, ఇక్కడ ఏదైనా అన్నారనుకోండి మాకు తెలుసు అంటారు. ఏం తెలుసయ్యా? మా వేదాల్లో ఉంది. వేదాల్లో ఎక్కడుందో తెలియదు. మరేం తెలుసు? తెలుసు. మరి అది అది వరాహవతారం కాదు అది. అంచేత నేను చెప్పేటటువంటి దాన్ని అర్థం చేసుకోండి. మీరు చాలా దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మారవచ్చు. లోపల ఉన్నటువంటి విజ్ఞానము బయట ఉన్నటువంటి విజ్ఞానము కంటే కొన్ని కోట్ల 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 రెట్లు ఎక్కువ. కానీ చదవాలి, మీరు కష్టపడాలి. అంచేత ఈ వరాహవతార ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఏం చేస్తే జరుగుతుంది అంటే, మొదట ఏం చెప్పాను నేను, బాధ్యత, కాలము, ఆహారము సవ్యముగా తీసుకుంటూ మన ఇంద్రియాలను బహిర్ముఖము కానివ్వకుండా అంతర్ముఖము చేస్తూ ధ్యానము రెండు పూట్లా చేస్తూ ఉంటే ఎప్పుడు అప్పుడు లోనున్నటువంటి వెలుగు వెలుగుతుంది. తీవ్రత ఉంటే చాలు. నేను చెప్పేది అది, గంటలు గంటలు చేయక్కర్లే. మీరు పిచ్చేది మీది, గంటలు గంటలు చేయక్కర్లే. క్వాలిటీ ధ్యానం చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి. యాంత్రికంగా చేయకండి. ఈ నవరాత్రుల్లో మాత్రము ఇక్కడ ఉన్నంతసేపు ఎక్కడో అక్కడో గోడకు ఆనుకోండి, కళ్ళు మూసేసుకోండి, చెప్పింది అర్థం చేసుకోండి. ఏమంటున్నాను, ఆ లోపలి వెలుగు మీకు కనిపించాలి. పెను జీకటికి ఆవల, కళ్ళు మూసుకుంటే చీకటిగా కనిపిస్తుంది.
కళ్ళు తెరిస్తే వెంట్రుకలు కనిపిస్తుంది బయట నుంచి. కానీ మీరు కళ్ళు మూసి కూర్చొని మొండి పట్టు పట్టి లోపల ఉన్నటువంటి వెలుగును చూడటానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది. అది చూడక నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను కదా, ఇక్కడ ఎన్ని కర్ర పుల్లలు పాతి పెట్టారు అంటే మళ్ళా లెక్క పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయో చెప్పగలరా మీరు? ఇప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టకుండా ఎక్కడున్నాయి? మీ కళ్ళ ముందే ఉన్నాయి. కానీ ఎందుకు చేదీదు? చూడలేదు కనుక. అలాగే మీరు లోపల కనుక చూడటం మొదలెడితే దాన్ని అంతర్దృష్టి అన్నాం మనం. ట్రై చేయండి, అది ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం మీకు ఇస్తుందో అది. ఇంకా బయట నుంచి మీకు ఏ విద్య అక్కర్లేదు, ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో. ఓ వెంకయ్య స్వామి, ఓ సిద్ధి సాయి ఎన్ని రోగాలు నయం చేయగలిగారు? డాక్టర్లు నయం చేయలేని రోగాలు వాళ్ళు నయం చేశారు కదా, మీ కళ్ళ ముందే జరిగింది కదా, మరి మీరెందుకు చేయలేరు? అది చేయగలరు. మరి ఆ సాధన కావాలి. ఏ సాధన? తీవ్రత. కానీ ఆ తీవ్రత ఎప్పుడు వస్తుంది? బాధ్యతలు, ఆహారము, కాలము కరెక్ట్ గా ఉపయోగించుకుంటేనే, లేకపోతే రాదు. మత్స్యావతారమే కరెక్ట్ గా లేకపోతే వరావతారం ఎక్కడొస్తుంది? స్టెప్ వైజ్ రావాల్సిందే. ఎవడైనా ఎవరికైనా అంతే. ఆ సాయి చరిత్ర పారాయణ చేయమనేది అందుకు. సాయితో పాటే ఉన్నటువంటి వ్యక్తులు మేకలుగా పుట్టారు, పాములుగా పుట్టారు, కప్పలుగా పుట్టారు, అవునా? ఆ ప్రమాదం మనకెందుకు జరగదు? మీరు ఎదగలేదు అంటే జారుతున్నట్టేగా. మరి ఆ ప్రమాదంలో ఉన్నారు మీరు అర్థం చేసుకోవటం లే. అదే వరావతారం అంటే ఆ జ్ఞానం తెలుసుకోండి మీరు. కానీ వరావతారానికి మీకు ఏ చదువులు అక్కర్లే, ఏ భాష అక్కర్లే. మీకు కళ్ళు మూసుకుని లోపల ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రబోధాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే అదే చెప్తుంది మీకు. ఆ భగవద్గీత అదే వినిపింపజేస్తుంది మీకు. ఏ భాష అక్కర్లే. మా చదువు రాదు మాస్టారు, మీరేదో న్యూరో ట్రాన్స్మిటర్స్, అసలు ఇది అక్కర్లేదు మీకు. ఏదో మరి చెప్పని చెప్పడం, అది చాలా గొప్పదని చెప్పడానికి చెప్పడం అంతే ఇది. కానీ ఆ ప్రమాదం ఉంది. ఓ అద్భుతమైనటువంటి గురువు దగ్గర ఉన్నా, ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి దగ్గర ఉన్నా, మీరు పావులైపోవచ్చు, కపలైపోవచ్చు. ఎందుకయ్యారో తెలుసు కదా, అందుకు పారాయణ చేయమనేది. ఇంకోటేంటి నా ఆశ? శబ్ద బ్రహ్మన్, శబ్దము యొక్క క్రియేటివిటీ మీకు అందరికీ తెలుసు కదా. అంటే కనీసం ఇక్కడ నేను అనుకుంటున్నటువంటి సాయి చరిత్ర పారాయణ ఆగకుండా సంవత్సరాల తరబడి జరిగితే సాయి యొక్క మార్గదర్శనం మీకు అందరికీ లభిస్తుంది. ఇంకేదంటే ఆయన అమరుడేగా, కానీ ఆ వైబ్రేషన్స్ మీరు పట్టుకోగలగాలి కదా. అంటే ఒకసారి చదివితే లాభంలే. కనీసం అది చేసుకుందాం మనం, అది ఆగకుండా చూసుకోండి. నా కోరిక ఏంటి? అది 24 గంటలు 365 రోజులు ఈ ఆశ్రమం ఉన్నంత వరకు సిద్ధి సాయి చరిత్ర పారాయణ జరగాలి. జరిగితే వరావతారం చాలా ఈజీగా జరిగిపోతుంది. కానీ ఎప్పుడు అది చేస్తో దయచేసి మీ బాధ్యతలను విస్మరించకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్ గా చేశాకే ఇక్కడికి రండి. టైం లేదు అనే మాత్రం అబద్ధ మాటలు మాట్లాడకండి నా దగ్గర. చాలా టైం వేస్ట్ చేస్తారు మీరు, నిద్రలో వేస్ట్ చేస్తారు, పక్క వాళ్ళతో మాట్లాడుతూ వేస్ట్ చేస్తారు, టీవీ సీరియల్ చూస్తూ వేస్ట్ చేస్తారు, న్యూస్ పేపర్ చదువుతూ వేస్ట్ చేస్తారు. ఆ టైం ఇక్కడ ఉపయోగించండి. దేనికి ఉపయోగిస్తున్నారో అర్థమైంది కదా. వరాహ అవతార ప్రక్రియ నుంచి రేపు నరసింహావతార ప్రక్రియకి వెళ్దాం. కానీ వరాహావతార ప్రక్రియలో ఓ అద్భుతమైనటువంటి మంత్రం ఉంది. కొత్త రామకోటయ్య గారని మీలో చాలా మంది తెలుసు, తాతయ్య గారని నేను పిలుస్తూ ఉంటాను. నేను అద్భుతమైనటువంటి రోగ నివారణ చేశారు ఆయన. క్యాన్సర్స్, డయాబెటీస్, నయం కాని రోగాలు ఎన్ని తగ్గాయో ఆయన వల్ల, ఈ లోచూపు వల్ల, వరాహ అవతారం వల్ల. ఆయన గుంటూరు ఎప్పుడు వచ్చినా ఆయన దగ్గరే కూర్చునేవాడిని నేను. ఒకసారి ఆయన ఏదో మాటల సందర్భంలో ఆ శక్తి ఆయనకి ఎలా వచ్చిందో చెప్పాడు ఆయన. ఓ మంత్రం, ఆ మంత్రం మీకు చెప్తున్నాను, మీరు ఉపయోగించుకుంటే ఉపయోగించుకోండి. ఏంటి ఆ మంత్రం అంటే, అదొక మానసిక స్థితి.
నేను మీతో చెప్పాను, నేను ఎప్పుడు మన కోసమే మనం అడుగుతాం తప్ప ప్రపంచం కోసం ఏమీ అడగం మనం. ఎప్పుడు అడిగినా నాకే, నా వాళ్ళు ఇదైపోవాలి, నా వాళ్ళు ఇదైపోవాలి, నాకు ఇది జరిగిపోవాలి. ఒక్కసారి దయచేసి ఆ గురువుల మీద మీ కృపాదృష్టి ప్రసరింపజేసి ఇది కోరుకోండి. ఆయన ఇదే కోరుకున్నట్ట, ఈ రోగాలు అవి నేను నయం చేయగలుగుతున్నాను రామకృష్ణ అన్నాడు. ఏంటది, నిన్న చదివాన మంత్రం, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీష. ఒక్కసారి మనస్ఫూర్తిగా తిట్టకుండా గవర్నమెంట్ ని, స్వస్తి ప్రజాభ్య అందరూ సుఖముగా ఉండుగాక, న్యాయేన మార్గేణ మహీ మహీష. ఎవరైనా ఎన్నుకోబడిని, వాడు ఎవడైనా కావచ్చు, తెలుగుదేశం వాడు కావచ్చు, కాంగ్రెస్ వాడు కావచ్చు, ఎవడో ఒకడు ఎన్నుకోబడ్డాడు కదా, ఆ లోపల ఉన్నటువంటి వెలుగు వాడిలోనూ ఉంది కదా. వాడేం చేయాలి, వాడు న్యాయేన మార్గేణ మహీ మహీష. ఈ మినిస్టర్స్, ఈ వీళ్ళు, ఈ ప్రపంచాన్ని, ఈ పృథ్వీని, భారతదేశాన్ని కాదు, ఎక్కడెక్కడో ఉన్నారు కదా పొలిటీషియన్స్, వాళ్ళందరూ ఏం చేయాలి, న్యాయమైనటువంటి మార్గంలో ఈ దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలించుగాక అని ఎందుకు అడగలేరు ఒక్కసారి? మీరు ఏం పోతుంది అడిగితే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహేష. తర్వాత అంటే కాలే వర్షతు పర్జన్య, పర్జన్య అంటే ప్రాణశక్తి, నీరు కాదు. ప్రాణశక్తి లోపం వల్ల ఈ రోగాలన్నీ వస్తున్నాయి. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో. ఈ దేశంలో నక్సలైట్స్ ఉండకూడదు. కాశ్మీర్ వాళ్ళు వాళ్ళెవరు, మిలిటెంట్స్ ఉండకూడదు, టెర్రరిస్ట్ ఉండకూడదు. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ. బ్రాహ్మణులకు మాత్రమే భయం ఉండకూడదా? మిగతా వాడు భయపడుతూ ఉండాలా? దీని అర్థం అంతే కదా. బ్రాహ్మణ సంతు అంటే, బ్రాహ్మణం అంటే ఏం చెప్పాను నేను, మంత్ర బ్రాహ్మణయో వేద నామధేయం. బ్రాహ్మణం అంటే ఏం చెప్పాను, మౌనం. మౌనం గురించి ఇప్పుడు చెప్పాను కదా, కూర్మావతార ప్రక్రియలో ఉండేటటువంటి మౌనాన్ని పాటించే వాళ్ళు భయరహితులు కావుగాక. అదొక క్యాస్ట్ కాదు, అదొక స్టేట్ ఆఫ్ మైండ్. బ్రాహ్మణ సంతు నిర్భయ. తర్వాత సర్వే భవంతు సుఖిన, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చే దుఃఖ భాగ్ భవే. ప్రపంచంలో ఎవరికి ఏ దుఃఖము రాకూడదని ఎందుకు ప్రార్థన చేయలేరు మీరు? ఈ శ్లోకం అదేగా. అపుత్రాహ పుత్రిణ సంతు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు రాగాక. పుత్రిణ సంతు పౌత్రిణ, పిల్లలకి పిల్లలు కలగ, అంటే పెళ్లిళ్ళ వాళ్ళనే అర్థం. డైరెక్ట్ గా అడగలేదు, ఇండైరెక్ట్ గా అడిగేది. అపుత్రాహ పుత్రిణ సంతు, పుత్రిణ సంతు పౌత్రిణ. నిర్ధనాహ సదనా సంతు, డబ్బు లేని వాళ్ళు ధనవంతులు అవుతారుగా. నిర్ధనా సదనా సంతు, జీవంతు శరదాం. వందేళ్ళలో ఆరోగ్యంగా బతుకుగాక. తర్వాత జీవంతు, తర్వాత ఏంటి మరి? ఇది మనం కోరుకుందాం. ప్రతిరోజు ధ్యానం అయిపోగానే శ్రీమాత, శ్రీ మహారాగి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్జత. అంటే ఏంటి, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, దేవతల యొక్క పనిని చేయటానికి నాకు కావాల్సిన శక్తి ఇయ్యి. ఎందుకు, నేనేదో కోటీశ్వరుని అయిపోవాలని కాదు, నేనేదో డబ్బున్న వాళ్ళని అయిపోవాలని కాదు. ఎందుకు, కళ్ళు మూసుకోండి, ఈ భావన అర్థమైంది కదా. మనస్ఫూర్తిగా నిజంగా ప్రార్థన చేయండి, ఆశామాషిగా వద్దు. దీని ఎఫెక్ట్ అద్భుతం అందరూ కలిసి చేస్తే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిష. గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః,
సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం ఓం శాంతి శాంతి శాంతిః. ఈ 10 అవతారాలు మీలో జరగాలి. అవతరణ డిసెంట్ దిగుట అనేది మీలో జరగాలి.